వీను స్టూడియోకి అయితే గండి సింహాద్రి నాయుడు గారు అయితే వచ్చారు. ఏ పార్టీతో కలిసి నడవబోతున్నారు ఈ 2024 ఎలక్షన్కి? మాదంతా కూడా కమ్యూనిజం. అధిష్టానానికి మీ మీద ఎందుకు అమౌంట్ తీసుకొని మధ్యంతరంగా మీరు విడిచిపెట్టారని చెప్పేసి అయితే చాలా రూమర్ అయితే ఉంది మీ మీద, దానికి సమాధానం? వెల్కమ్ బ్యాక్ టు వీనస్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మన స్టూడియోకి వీను స్టూడియోకి అయితే గండి సింహాద్రి నాయుడు గారు అయితే వచ్చారు. సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీలో అయితేనేమి ఏ ఇతర పార్టీలో అయినను సీనియర్గా ఉండి రాజకీయ అనుభవం ఉన్న మన సింహాద్రి గారు మన స్టూడియోకి అయితే వచ్చున్నారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది, అసలు ఈ రోజున ఆయన ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీకి అండగా ఉన్నారు, ఏ పార్టీతో కలిసి నడవబోతున్నారు ఈ 2024 ఎలక్షన్కి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారండి? బాగున్నాం. అయితే సార్, మీరు గత సుమారుగా మీరు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో రాడు తెలు ఉన్నారని చెప్పచ్చు. అయితే మీరు తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్సీ పార్టీ అన్నది ఇంకా సందిగ్ధంలో ఉంది. మొన్న జరిగిన జెడ్పీటీసీలో కూడా ఏదో మీ మీద కొన్ని అపవాదులు అనొచ్చు, అబండాలు అనొచ్చు, అది తెలుగుదేశం పార్టీ అధిష్టానం దాకా కూడా వెళ్ళి మీ మీద అయితే ఒక చెరగని ముద్ర అయితే పడింది. అసలు దాని గురించి కూడా పూర్తిగా మా వీనస్ ప్రేక్షకులకి క్షుణ్ణంగా చెప్తారని ఈరోజైతే మా స్టూడియోకి మీరు వచ్చారు. మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైందో చెప్పండి సార్. మా రాజకీయ ప్రస్థానం అంటే 1977. 77లో అప్పుడు ఏంటంటే కమ్యూనిస్ట్ పాలసీ మాది, మాదంతా కూడా కమ్యూనిజం. 82లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఎన్టీ రామారావు కూడా కమ్యూనిస్ట్ పాలసీ అంతా అయింది. అంత దానికి అప్పుడు ఏంటంటే దానికి తెలుగుదేశం పార్టీకి ఏడయం. ఏడైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశమే కానీ మరొక పార్టీ లేదు. అప్పటి నుంచి కంటిన్యూగా ఏంటంటే మొన్న ఎలక్షన్స్ వరకు కూడా గ్రామ నాయకత్వం చేస్తున్నాం. సుమారు 43 నాటకాలు. గతంలో మీరు ఎటువంటి నాయకత్వంగా ఎటువంటి పదవులు అనుభవించి ఉన్నారు? గ్రామ సర్పంచ్గా చేసాం, ఎంపీటీసీగా చేసాం, తర్వాత ఏంటంటే మండల పార్టీ ప్రెసిడెంట్గా ఇంచుమించు దగ్గర 20 సంవత్సరాలు చేసాం. తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్గా, మండల పార్టీ కాన్స్టిట్యున్సీ వచ్చేసి చోడవరం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం. అదే ప్రాంతం నుంచి కూడా మీరు గత 40 సంవత్సరాలుగా రాజకీయంలో అయితే ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీ మరి మొన్న ఎందుకు చెడింది జెడ్పీటీసీ ఎన్నికల్లో? జెడ్పీటీసీ ఎన్నికల్లో చెడింది అంటే ఆవేళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మా ఎమ్మెల్యేకి మాకు తేడాగా ఉంది. అంటే ఎమ్మెల్యే అంటే ఎవరు? కేఎస్ఎన్ రాజు. కేఎస్ఎన్ రాజు గారు. ఓకే. ఆయన ఏంటంటే ఆయన స్వతహాగా పక్కన ఎవరైనా ప్రశ్నించే మనిషి ఉండకూడదు, తర్వాత ఏంటంటే కాస్త గట్టిగా మాట్లాడే మనిషి ఉండకూడదు, పక్కగా కాస్త ఎదిగే మనిషి ఉండకూడదు, అంతా ఆయన చెప్పుచేతల్లో ఉండాలన్నటువంటి పరిస్థితి. దాని మీద ఏంటంటే ఆయన మా మీద ప్రత్యేకించి ఒక దృష్టి పెట్టి మా ఎంపీగా ప్రపోజల్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని పాడు చేయడం కోసం ప్రయత్నం చేశాడు. అది ఒకే పార్టీలో ఉండే వాడు చేయడం కోసం ప్రయత్నం చేశాడు. దాన్ని నెగ్గుకున్నాం మేము. ఆల్రెడీ మాకున్నటువంటి అనుభవం, మాకున్నటువంటి ఈ పరిచయాలు వ్యవహారాలు పెట్టి దాన్ని మేము నెగ్గుకున్నాం. అది అయిపోయింది. తర్వాత మళ్ళీ మా మీద అటాక్ చేయించాడు. దాన్ని సర్దుకున్నాం. తర్వాత పరిస్థితి ఏంటంటే మళ్ళీ మాకు తెలియకుండానే మాకు వ్యతిరేకంగా పార్టీని నిర్మించాడు అక్కడ. దాన్ని సర్దుకున్నాం. ఇలా ఎన్ని సర్దుకుంటున్నాం, ఎన్ని వ్యవహారం జరుగుతుంది. ఆయన ఎలక్షన్లో డబ్బులు లేకపోతే డబ్బులు లేవన్న సంగతి మాకు తెలుసుండి మేము మళ్ళా ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీ టూరింగ్ వచ్చినప్పుడు మళ్ళీ అవంతి శ్రీనివాస్ అప్పుడు మాకు ఎంపీ అయితే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి కష్టకాలన్నీ చెప్పి మాకు డబ్బులు ముందు ఇప్పించి ఏర్పాటు చేసాం. ఆయన డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో ఏమైందంటే
మాకు ఇంటిమేషన్ ఇచ్చాడు. ఈయనైతే రోల్కొండ పట్టుకెళ్ళమన్నాడు. రోల్కొండ పోలీస్ స్టేషన్, తర్వాత ఒక రకమైనటువంటి ఈ పొలిటికల్ ప్రెజర్ వ్యవహారం అంతా ఉంటుంది కాబట్టి అక్కడికి ఎందుకని చెప్పేసి అవంతి అంటే ఇక్కడ కాలేజీ నుంచి కాబట్టి మీరు డైరెక్ట్గా ఇలాగ మాగురవారం నుంచి ఇలాగ లచ్చన్పాలెం నుంచి కుసలు కూడా వచ్చేయమని చెప్పేసి మేము చెప్పాము. ఇదే ఇంటిమేషన్ వాళ్ళకి ఇస్తే ఆయన ఒప్పుకున్నాడు కాదు. అంటే దాని కారణంగానే మీరు మమ్మల్ని జెడ్పీటీసీలో ఎంపీటీసీగా పోటీ చేసాడు. ఎంపీటీసీని అడ్డుకున్నాడు అప్పుడు. జెడ్పీటీసీ పోటీకి అవకాశం వచ్చినప్పటికీ ఆల్రెడీ ఆయన ఓడిపోయాడు, ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా ఉన్న జరిగి గతంలో ఆయనే కాబట్టి వాళ్ళు ఆయనకే ఇచ్చారు అవకాశం. ఆయనే వీళ్ళందరినీ కూర్చోబెట్టడం, వ్యవహారం చేయడం, మాట్లాడడం ఉంటుంది పద్ధతి ప్రకారంగాను. ఆయన ఏం చేశాడంటే ఏం చేయకుండా ఏదో నమ్మక ఏదో కూర్చోబెట్టడం, వ్యవహారం చేయడం, మీ గ్రామంలో ఎవరిని ఎంపీటీసీ పెడుతున్నాం అన్నట్టు క్వశ్చన్ వేసి ఒక్కేసి కూడా అంతే. ఏంటి తీరే ఏంటి, మరి నాకు ఎంపీపీ ఎవరిని పెట్టాలా, జెడ్పీటీసీ ఎవరిని పెట్టాలా, ఇవన్నీ అనుకోవాలి కదా. తర్వాత పార్టీ పరిస్థితి కూడా ఇవాళ బాగోలేదు. అవును, ఇప్పుడు మళ్ళీ ఎలా చేస్తుండేటి అని చెప్పేసి మేము దాన్ని. అది ఏ సంవత్సరం అండి? మొన్న 2021 అప్పుడు ఓడిపోయాడు ఆల్రెడీ. 21 పంచాయతీ ఎలక్షన్స్ కి, పంచాయతీ ఎలక్షన్స్ కి. ఇదంతా కాదండి, అధిష్టానంకి మీ మీద ఎందుకు ఎప్పుడైతే ఆయన మండల ప్రెసిడెంట్ ఎవరన్నది చెప్పలేదు, జెడ్పీటీసీ ఎవరన్నది చెప్పలేదు. అక్కడ మండల నాయకత్వం నేను చేస్తున్నాను, నన్ను దూరం పెట్టే వ్యవహారం చేస్తుండే ఆయన. రోల్గొంట ఎంపీపీకి సీక్రెట్ గా అవకాశం ఇచ్చాడు, సర్వోర్ ఏమో జెడ్పీటీసీకి సీక్రెట్ గా అవకాశం ఇచ్చాడు. ఇచ్చేసే కార్యక్రమాలు చేసుకెళ్తున్నాడు. ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఏదో అంటే మా మీద పూర్తిగా గ్రెడ్జి పెట్టేసుకున్నాడు. గ్రెడ్జి పెట్టేసుకుంటే ఈ థీరీ ఏంటి మనకు అర్థం కాలేదు, ఇది ఇది పద్ధతి కాదు కదా రాజకీయానికి అని చెప్పేసి మేము మనుషులు బాధపడుతున్నాం. ఈ టైంలో అంటే ఎవ్వరూ అవకాశం ఎవరు కూడా దానికి జెడ్పీటీసీకి నిలబడడానికి ఎవరికి కూడా ముందుకు రాలేదు. నలుగురు ముగ్గురిని ప్రయత్నం చేసి ఏం చేశాడంటే అది కూడా మాకు తెలియకుండానే మమ్మల్ని పిలకుంటానే పార్టీ ప్రెసిడెంట్కి ఇచ్చేసేసి ఎలాగే ఆడండి అని చెప్పేసి ఆయన చేతికి ఇచ్చేసి పోయాడు. అప్పుడు మా పార్టీ ప్రెసిడెంట్ లెటర్ నిన్నే ఉండమన్నారంటే ఏంటి చాలా కాలం పట్టి చూస్తున్నావు, మరి ఇంతవరకు ఆడన్నాడు ఏడన్నాడు ఏడన్నాడు, మరి ఇప్పుడు మా దగ్గర నా దగ్గర వచ్చిన కంటే ఇంకెవరు ఉండేది లేదు, చేసేది లేదు, ఇంకా బాధ లేదు, నువ్వుపడని చెప్పేసి నాకు అప్పచెప్పాడు. సరేలే అని చెప్పి అనుకున్నాం. అయితే మధ్యలో మీరు ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? మధ్యలో ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందంటే ఈ మనిషి తాలూకా ప్రవర్తన ఇంకా మారలేదు. ఎన్నిసార్లు మనం ఆయనతోటి హెచ్చరించినా, ఎన్నిసార్లు మనం మాట్లాడినా, ఎన్నిసార్లు మనం సర్దుకుపోయినా ఆయన ప్రవర్తన మారలేదు. తర్వాత ఏంటంటే ఆ ఎలక్షన్స్ లో నామక పక్కగా ఓడిపోతారు అన్నటువంటి పరిస్థితుల్లో పరిపాలన ఉంది, అది పరిస్థితి ఉంది, రాష్ట్ర పరిస్థితి ఉంది. ఓకే, ఎవరి దగ్గర 10 రూపాయలు పెట్టుబడులు లేవు, పెట్టుబడులు లేవు, పెట్టుబడులు ఎవరు సర్దుకోలేదు. మా ఇంచుమించి 70-80 లక్షల రూపాయలు ఆల్రెడీ ఏది ఈ వర్క్లో కట్టే ఉండిపోయి. ఓకే, ఇవన్నీ ఎక్కడెక్కడ ఒగ్గేసేసి వ్యవహారం చేసేసి కార్యక్రమం చేస్తే దాని గురించి కూడా ఆయనకు ఒత్తిడి చేస్తాం. ఎక్కడైనా అప్పని ఇప్పించాలా, లేదా మా డబ్బులైనా మాకు వచ్చి ఏర్పాటు చేయించాలా, లేదంటే మాత్రం మేము పోటీ చేయమని చెప్పేసి గతంలో 2-3 సార్లు చెప్పాం ఆయనకి. అవన్నీ ఆయన పక్కన పెట్టేసేసి ఇంకెవడో లేడు కదా అని చెప్పేసి మన మీద పెట్టేసేసి పోయాడు అంతే ఇంకా. ఓకే, సర్లే అని చెప్పేసి అప్పుడు మేమేం చేసామంటే అప్పుడు మా నేను కాదు మా కోళ్ళు రిజర్వేషన్ ఆవిడంతా చూస్తుంది అంతాను. మామగారు మరి ఈ పద్ధతి కరెక్ట్ కాదండి, ఇది ఈయన ఇటువంటి మనిషి రాజకీయాల్లో ఉండకూడదు. రాజకీయాల్లో ఉండకూడదు అంటే 4 తిట్టితే తిట్టినాయండి, కొడితే కొట్టినాయండి, కానీ ఈ మనిషి ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి మనిషి ఈ రకంగా ఉన్నాడు, ఇక్కడ ఈ రకమైన పరిస్థితిలో జరుగుతుందని చెప్పేసి 10 మందికి తెలియాలా అధిష్టానానికి తెలియాలా, ఈయన వల్ల రాజకీయాలకు వస్తే ఇలాగే న్యూసెన్స్ ఉంటుంది నియోజకవర్గం అంటారు, నేను డ్రాప్ అయిపోతానని చెప్పేసి ఆవిడ నిర్ణయం తీసేసుకుంది. అయితే తీసుకున్న నిర్ణయం అయితే అది, కానీ బయటకు జరిగింది అయితే వైసీపీ వాళ్ళ దగ్గర మీరు కొంత అమౌంట్ తీసుకొని మధ్యంతరంగా మీరు విడిచిపెట్టారని చెప్పేసి అయితే చాలా రూమర్ అయితే ఉంది మీ మీద, దానికి సమాధానం? అది సహజం, అది ఎప్పుడైతే మనం వాళ్ళకి అనుకూలంగా ఎప్పుడైతే మనం ఎప్పుడైతే వైతుట అయిపోయామో ఆటోమేటిక్ మిగతా పార్టీలు ఉంటాయి కానీ వాటి అన్నింటి వాళ్ళు మేనేజ్ చేసుకున్నారో, వ్యవహారం చేసుకున్నారో, దాని మీద ఏంటంటే దీన్ని క్యాచ్ చేసుకున్నారు వాళ్ళు.
సహజం. ఎవరైనా మనం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు అదే మాట అంటారు, ఆ మాట అంటారని దానికి ఒక రకంగా బద్దులు అయ్యే మా నిర్ణయం పక్కగా. అయితే ఇప్పుడు పార్టీ బహిష్కరించింది మిమ్మల్ని, ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్ సిపి పార్టీయా? మేము ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలుగుదేశమే, మేము వైఎస్ఆర్ అన్నది ఎప్పుడు లేదు. అయితే ఈ మధ్యన అయితే ఎవరు సుబ్బారావు గారు ప్రత్యేకించి ఏ పార్టీ వైవి సుబ్బారెడ్డి గారు పార్టీ నుంచి ఆదేశాలు వచ్చేటకి మనకు జడ్పీటీసీ సాయం చేశారు కదా, సాయం చేసిన తర్వాత దానికి ఖాళీగా ఉంటారు కదా, ఎందుకు పోయి పార్టీలు తీసుకునేది అడిగిందంట పార్టీ. అంటే మీరు వైసీపీకి జడ్పీటీసీకి సాయం చేశారంటారు? సాయం చేశారంటే మనం మన వ్యతిరేకత సాయం చేయండి కదా అర్థం. ఆ విధంగా అన్నారు అంటే మరి ఇది వేరే రకంగా పోతుంది మళ్ళీ. సాయం చేశారు కదా ఎలాగనుకున్నా దాని అర్థం అదే ఇక, అది ఆ మాట పడవలసింది కదా ఇక. ఓకే, ఆ మాట పడడానికి సిద్ధపడి కదా మనం. వాళ్ళు కబుర్లు పెట్టారు, కబుర్లు పెడితే పార్టీ మారమండి, ఆయాల రాజుగారికి మాకు ఉన్నటువంటి తేడా కొద్ది మేము దాన్ని మా కోళ్ళు ఎక్సై ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. జతటంటే పార్టీ మారి పరిస్థితి లేదు. అయితే ఇప్పటికీ మీరు తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటారు? తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం మీద లేవా, తెలుగుదేశం మీద ఏరియా ఆ పక్కగానే ఉంటుంది ఇప్పటికీ. అయితే ఇప్పుడు 2024 ఎలక్షన్ లో ఆ వైసీపీ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలు ప్రజలు బాగా గమనించారు, అంటే ఎటువంటి అంటే నవరత్నాలు తప్పితే ఇంకా ఏ రత్నం లేదన్నట్టుగా వైసీపీ పరిపాలన అయితే ఉంది. ఇప్పుడు 2024లో అయితే తెలుగుదేశం పార్టీ అత్యధికంగా మెజారిటీ తోటి రాష్ట్రం అంతా కూడా సుమారు 130 నుంచి 140 సీట్లు తెచ్చుకోవడానికి అయితే ఉందని చెప్పేసి ఏ సర్వేలోకైనా ఉన్నది. దానికి మీరేమంటారు? దానికి నేను కట్టుబడే ఉంటాను, ఉంటాం. కానీ సర్వే అంటే ఏదో కొంతవరకు చేస్తారు అనుకూలత. సర్వే అంటే ఒక రకమైనటువంటి పూర్తిగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళలేరు వాళ్ళు, ఏదో అక్కడక్కడ ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతుల ప్రకారంగా సర్వే వ్యవహారాలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చేసుకోవాలన్న అవసరం ఉంది. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళలేదు ఇప్పుడు పార్టీ. అంటే ఏ విధంగా వెళ్ళలేదని మీరు చెప్తాను? పార్టీని రక్షించాలి అంటే ఈవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తే రక్షించగలడు. ఎప్పుడైనా పార్టీకి కార్యకర్తే వెన్నుముఖం, ఎప్పుడైనా పార్టీ కార్యకర్త అది వేరు. ఇప్పుడు వైఎస్ఆర్ ను ఎదుర్కోవాలి, వ్యవహారం చేయాలంటే మాత్రం ప్రతి కార్యకర్త కూడా కార్మికుడు అవ్వాలి. ఆయన రంగంలో దించాలి, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని కూడా కార్యక్రమంలో దించాలి ఇప్పుడు వాళ్ళే. అంటే అలా దించట్లేదని మీ అభిప్రాయం? అసలు పట్టించుకో, గ్రామాల వ్యవహారాల్లో అసలు పట్టించుకోలేదు ఎంతసేపు కూడా. అంటే ఇప్పుడు బాబు సూపర్ సిక్స్ అని చెప్పేసి ఒకటి, ఒక పక్క నుంచి లోకేష్ ఏమో శంకరావం కార్యక్రమం అని చెప్పేసి ఒకటి, ఈ కార్యక్రమాలను కూడా ప్రతి ఇంటికి కూడా బాబు సూపర్ సిక్స్ వెళ్లే విధంగా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి, అది మరి మీకు తెలియదా? సూపర్ సిక్స్ అన్నది ఎంతవరకు జరుగుతుందంటే అది బాబు గారు ఏదో అక్కడ మాట్లాడుతున్నారు అది వింటున్నాం. ఎవరు వింటున్నారు? పేపర్ చదువుకున్న వాళ్ళు వింటున్నాం, ఏబిఎన్ TV5 ఈ రెండు అవకాశం ఉన్న వాళ్ళు వింటున్నాం. ఏబిఎన్ TV5 అన్నది 20-25% వస్తుంది ఈ ఛానల్ రెండు అంతవరకు వస్తున్నాయి. ఈ కేబుల్ టీవీ కన్నది ఎక్కడ లేదు. అవునండి, రాష్ట్రం మొత్తం మీద కూడా కేబుల్ టీవీ కన్నది లేదు. అది ఉన్నా ఎక్కువ ఏంటంటే సీరియల్స్ ఆటి ఇటు మీద పడతారు, కానీ వార్తల మీద పడే వాళ్ళు తక్కువ. అవును, ఆ పార్టీ మీద ఒక అభిమానం ఉన్న వాళ్ళు, ఆ పొలిటికల్ ఉన్నటువంటి అభిమానం ఉన్న వాళ్ళే చూస్తాం. అంటే బాబు సూపర్ సిక్స్ అనేది ఒక క్యాలెండర్ తయారు చేసి ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ సూపర్ సిక్స్ ఇవి ఉన్నాయంటే పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాల గురించి వివరించి ఒక వాలంటరీ అంటే బూత్ లెవెల్ వాలంటరీ కానీ క్లస్టర్ లెవెల్ వాలంటరీలు కానీ వెళ్ళి వాళ్ళు ఆ ప్రతి ఒక్కరు కూడా వివరిస్తున్నారు, మీకు ఈ పథకం వస్తుందమ్మా, బాబు గారు వస్తే ఇది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు వివరిస్తున్నారు. మరి అది ఎంత మాత్రం వెళ్ళట్లేదని మీరు అంటారా? వెళ్ళలేదండి అది. అది వెళ్ళడం కాదు, అక్కడ కావాల్సింది ఎన్నికలు అనేసరికి నా అర్హులో ఇంతకుముందు ఇవాళకంటే 45-46 సంవత్సరాలు నాలుగు ఎక్స్పీరియన్స్. ఎన్నికలు అనేసరికి ఏంటంటే ఇప్పుడు ఎలా ఉండాలంటే గతంలో ఎన్నికలు వేరు, మిగతా పార్టీలు మిగతా ప్రతిపక్షం ఏది
జగన్ తప్పించి మిగతా నాయకులంతా వేరు. జగన్ వచ్చిన తర్వాత అన్నది వేరు. ఈయన అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించేటువంటి శక్తి ఉంది ఈయనకి. ఎంత అవసరమో అంతా ఖర్చు పెట్టడానికి శక్తి ఉంది ఆయనకి. అవును, ఏ రకంగా ఎలక్షన్ చేయాలా అన్నది చేసేటువంటి కెపాసిటీ ఉంది ఆయనకి. లేకపోతే ఇంత ఫ్రాడు, ఇంత వ్యతిరేకత, ఇంత వ్యవహారం ఉన్న తర్వాత ఇంతగా పార్టీ ఉన్నది అనుకోవడమే గొప్ప. ఇప్పుడున్నటువంటి పరిస్థితి అయితే ఆయన చేసేటువంటి పనులు, ఆ బాబా ఏంటి, తర్వాత ఏంటంటే బిల్డింగ్ పడగొట్టడం ఏంటి, ఏది మన అమరావతి ఏంటి, పోలవరం ఏంటి, ఆ మైన్ ఏంటి, శాండ్ ఏంటి, ఒకటా రెండా మొత్తం కంప్లీట్ ఫ్రాడ్. ఎంత ఫ్రాడ్ అయినా జరిగి కానీ ఆయన టీవీలు, ఆయన తాలూకా పేపర్లు, ఆయన తాలూకా వాక్చాతుల్యం, ఆ లేటర్స్ తాలూకా వాక్చాతుల్యం, అది ఇది ఇది ఇలా ఇలా చూపించి ఇది అరిచే అంటారు. అరిచే మండలం చూపించగలిగేటువంటి శక్తి ఉంది వాళ్ళ దగ్గర. దీన్ని ఇది కాదు ఇదని చెప్పగలిగేటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉంది. అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ఈయనంత సౌమ్యులు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక సౌమ్యులు. వీళ్ళు అలా ఫ్రాడ్ చేసేటువంటి కెపాసిటీ ఎక్కడో అక్కడ అరకొర ఎక్కడ అరకొర ఉంటదేమో గానీ అవును, ఫ్రాడ్ చేసేటువంటి మనస్తత్వాలు. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకి మారు పేరు, క్రమశిక్షణ ఉంటది. వీళ్ళు కూడా తెలుగుదేశం ఓటరు అంతే, తెలుగుదేశం కార్యకర్త అంతే, తెలుగుదేశం పార్టీ 100% కూడా రూలింగ్ వస్తుంది అన్నటువంటి ఒక వాతావరణం కనిపిస్తుంది. దీన్ని క్యాచ్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే క్యాచ్ చేసుకోవాలంటే ఏదో విలేకరులు చెప్పేసేసో, పేపర్లు చెప్పేసేసో, ఏదో మా పైనుంచి వాతావరణం ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పేసేసింది అన్నది ఒకటి. వాళ్ళు చెప్పినంత అనుకూలత కాదు. ఓటు వేయించుకోవాలి, ప్రత్యేకించి ఓటు, ప్రతి ఓటు వేయించుకోవాలి. ఈవేళ పంచాయతీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్, స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఏ రకంగా పక్కాగా చేసుకుంటామో ఆ రకమైన పరిస్థితి ఇవాళ చేసుకోవాలి. అలా చేసుకున్నవాడే 100% అవకాశం ఉంటుంది. ఏ విధంగా ముందుకు వెళ్తే ఆ ఓటు వేయించుకునే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వానికి వస్తుందని అంటారు మీరు? నేను చెప్పేది ఏంటంటే మన కార్యకర్తలుగా బలం ఒకసారి ఈ మధ్యన చూపించగలిగారు. రెండు మహానాళ్ళకి అని, రెండు మహానాళ్ళకి ఒంగోలు కానీ రాజమండ్రి కానీ ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా, స్కూల్ బస్సులు ఇవ్వకపోయినా, ఏ వెహికల్ పెద్ద వెహికల్ సేవ ఇవ్వకపోయినా, ట్రైన్స్ పెట్టే ట్రైన్స్కి అవకాశం ఇవ్వకపోయినా, కార్యకర్తలు వాళ్ళు తలంచుకుంటే, వాళ్ళు పట్టుపడితే, వాళ్ళ వ్యవహారం జరిగితే ఎలా ఉంటుంది అన్నది రెండు మీటింగ్లు చేసి చూపించగలిగారు కార్యకర్తలు. అవును, అంటే కార్యకర్తలకు ఆ బలం అది, అంత శక్తి ఉంది కార్యకర్తలు. వాళ్ళని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి కావాలి ఇప్పుడు. కార్యకర్త అంటే ప్రతి గ్రామంలోనూ కార్యకర్త ఉన్నారు, ప్రతి ఓటర్కి 50% కార్యకర్తే. గ్రామంలో ఉన్నటువంటి ఓటరు, మన ఓటర్ 100 ఉంటే 150 కార్యకర్తే. వాళ్ళని మనం పైకి తీసుకొచ్చి వాళ్ళకి సరైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ యూనిటీ చేసి అలా యూనిటీ చేయాలి ఇప్పుడు. అది ఏ విధంగా చేయాలంటారు? పరిస్థితి ఏంటంటే ఎందుకు చేయాలి అంటే, యూనిటీ చేయకపోతే ఒకటి పోలీస్ కేసులు భయం ఉంది, రెండు గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పథకాల తాలూకా వ్యవహారాల తాలూకా కాస్త వాళ్ళకి యాడై ఉంటున్నారు. వాళ్ళతో విరోధంగా ఉండగలిగితే ఉంటే ఇవన్నీ ఇబ్బంది కదా అన్నటువంటి పరిస్థితి. మూడోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మామూలుగానే ఒక సిస్టమ్గా ఉంటారు. అవును, పెద్ద ఇదైపోరు. వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి ఇప్పుడు. బయటికి తీసుకురావాలంటే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు, వస్తారు వాళ్ళు. తీసుకొచ్చే వాళ్ళు ఉంటేనే ఎవరు తీసుకొస్తారు? వాళ్ళు బయటకు తీసుకురావాల, వాళ్ళ ఇళ్లలో పడి, వాళ్ళ వీధుల్లో పడి, వీధిలో రావాలి, ఒక మీటింగ్ రావాలి వాళ్ళు. రావాలి అంటే వాళ్ళు తీసుకొచ్చేటువంటి కెపాసిటీ మళ్ళీ ఎవరికి ఉన్నదంటే గ్రామంలో ఉన్నటువంటి నాయకులకే ఉంటుంది. గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఉంటారు, 4 ఏరియాలు 4 నాయకులు ఉంటారు. వీళ్ళు మా ప్రత్యేకించి ఒక ఫామ్ తయారై ఇవాళ పార్టీలు ఉన్నాయి. ఏది పవన్ కళ్యాణ్ ఒకటి, తర్వాత తెలుగుదేశం ఒకటి. పవన్ కళ్యాణ్ తాలూకా పార్టీ ఎలా ఉన్నదంటే ఈవేళ తక్కువే, తక్కువైనా కానీ యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి సరసరసార్లు ఆడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళే
మనం స్తబ్దతగా ఉంటారు కానీ పిలిస్తే పలుకుతారు, వస్తారు, కూర్చుంటారు. వాళ్ళని వీళ్ళని కలిపి కూర్చోబెట్టి వ్యవహారం చేసి కార్యక్రమం చేయాల. స్థానిక ఎన్నికలకి ఏ రకం అదే రకం చేస్తాం కాబట్టి అదే పద్ధతుల్లో ఈవేళ ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా బయట రావాల. వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టగలగాల. వాళ్ళందరికీ కూడా ఒక లైన్ ఇవ్వాలి, ఒక లీడర్షిప్ ఇవ్వాలి ముందు. ఒక లీడర్షిప్ అంటే నీకు నీకు పేషెంట్ ఇచ్చానంటే అది లీడర్షిప్ కాదు. ఓకే, గ్రామ పంచాయతీ పేషెంట్ ఇచ్చేయంటే లీడర్షిప్. మామూలుగా పేషెంట్ ఇచ్చేది అది లీడర్షిప్ కాదు. ఆయనకి కొంత హక్కులు, హక్కు అంటే కొంత బాధ్యతలు ఆయన మీద పెట్టాలి. అక్కడ ఒక్కడ మీద పెడితే మళ్ళీ బాధ్యతలు పాడవుతాయి. ఒక కమిటీ తయారు చేసి గ్రామానికి ఒక కమిటీ, ఒక ఐదుగురు ఆరుగురు పెద్దల్ని జనసేనలు కొంత ఇద్దరం ఈరోజు నలుగురు ఐదుగురు మొత్తం మీద అంటే ఉన్న పరిస్థితిని బట్టి ముఖ్యమైన వాళ్ళని శుభ్రంగా ఒక ఒక ఐదుగురునో ఆరుగురునో ఏడుగురునో పది మంది కమిటీ తయారు చేసి ఈ కమిటీకి ఫండ్ ఇచ్చి బాధ్యతగా మీరు చెయ్యండి, మా అన్న ఎలక్షన్ సార్ చూద్దాం, ముందు కార్యకర్తలందరూ తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి వ్యవహారం చేయడం కోసం మీరు దీన్ని ఉపయోగించండి, డైలీ కార్యక్రమం మీరు ఉపయోగించండి, మందాగోడికి మందివ్వండి, ఎవడైనా ఆకలేసి వాడికి అంత అన్నం పెట్టండి, ఇంకా ఏదైనా అవసరం ఉన్నవాడికి ఇవ్వండి, మీ పెద్ద బాధలు అంటే మేము చూసుకుంటాం, మీ పరిధిలో ఏం చేయగలరు అన్నది అది చేయండి. ఒక సిస్టమేటిక్గా అందరూ అనుకుని చేయండి. ఒకడైతే ఫీల్ అవుతుంది డబ్బు డబ్బు అన్నప్పుడు ఎలాగైనా దాని మీద ప్రభావం ఉంటుంది. అది ఏదో 10 రూపాయలు వేరే దానికి ఖర్చు పెట్టడం కోసం అవసరం కొలు ఏదో పక్క పెట్టడం కోసం ఏదో చేస్తూ ఉంటారు. అది ఉమ్మడిగా ఉన్నప్పుడు అది ఫీల్ అవ్వదు. మినిట్ బుక్ పెట్టండి, పెద్దలు పెట్టండి, అమౌంట్ పెట్టండి, కార్యకర్తలు అందరినీ కూడా అందరూ అనౌన్స్ చేయండి, అందరు ఫోన్ నెంబర్లు వేయండి, ఒక రింగ్ తయారు చేయండి. ఇలాగ తయారు చేసి గ్రామ ఇవాళ మండలాన్ని 4-5 డివిజన్గా విభజించండి. 4-5 డివిజన్గా విభజించాలి. విభజించడం ఎందుకు అంటారా, గ్రామం మండలం మొత్తం మీటింగ్ పెడితే కంపు చెప్పేది ఏమంటారు, చేసేది ఏమంటారు, టైం ఏది ఉండదు. ఒక గ్రామమే పెట్టాలంటే చాలదు, టైం చాలదు, జనాభా చాలరు. ఒక గ్రామానికి అంటే అయితే 100-150 మందో కూర్చోగలరు. 5-6 గ్రామాల్లో కలిపి ఒక దగ్గర కూర్చోబెడితే 600-700 మనుషులు కూర్చోబెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. వీళ్ళందరినీ కూర్చోబెట్టి చక్కనటువంటి 4 మాటలు చెప్పి, చక్కనటువంటి 4 కాగితాలు ఇచ్చి, వాళ్ళు శుభ్రమైన భోజనం పెట్టి వ్యవహారం చేసి వీళ్ళ యూనిటీ, ఎప్పుడైతే వీళ్ళందరూ బయటకు వచ్చారో దగ్గర కూర్చున్నారో వింటున్నారో వ్యవహారం చేశారో ఒకరు ఆయన చూసి ఆయన చూసి మీకు మిమ్మల్ని చూసి నాకు నన్ను చూసి ఇంకా ఇలా ఏంటంటే ఒక వీళ్ళలో ఒక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గాను బయటపడతారు. ఎప్పుడైతే వీళ్ళు బయటపడ్డారో అలా ఏమైనా అనుకుంటారేమో అన్నటువంటి భయం ఉండదు. ఈ చెప్పిన మాట మీద ఏంటంటే ఇంకా వెళ్తారు, వాళ్ళు పోతారా, వాళ్ళు ఉండరా, వాళ్ళ మనం ఆలోచన లేదురా అని ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా చేస్తే తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో మంచి మెజారిటీ తోటి, మంచి మెజారిటీ కాదు అయితే ఇప్పుడు ఈ ఆచరణ ఇప్పుడు మీ గ్రామంలో మీ పంచాయతీలో ఏమైనా మొదలు పెట్టారా? ఇప్పుడు మీరు అంటున్నది మా ఎలక్షన్, నా సొంత ఎలక్షన్ అయితే నేను మొదలు పెడతాను. అదే ఇప్పుడు తెలుగుదేశం, తెలుగుదేశమే, తెలుగుదేశమే ఏం జరిగాయి కానీ ఎమ్మెల్యే ఎవరికి ఇస్తున్నారో తెలియదు, కాను ఎవరు వచ్చే కార్యక్రమం చేస్తున్నారో తెలియదు. దీన్ని చేయించవలసిన బాధ్యత, మేము మంచి పాయింట్ అడిగారు ఇక్కడ, చేయించవలసినటువంటి బాధ్యత ఎవరో ఒకరు పెట్టుకోవాలా. నాకున్నది ఇంట్రెస్ట్ ఉంది, మా గ్రామ వరకు నేను పెట్టుకోగలరు, అయిపోద్దా? అవదు. రెండోది ఏంటంటే ఏ చిన్న తేడాలు ఉన్నాయి మాకు. ఇప్పుడు అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 94 సీట్లు మాత్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చెప్పారు. చోడవరం నియోజకవర్గం వచ్చేసి ఇప్పటికీ ఇంకా చెప్పలేకపోయారు. దీనికి కారణం ఏంటంటే ఆ చోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఇవ్వబోతున్నారా, లేకపోతే జనసేనకి ఏమైనా ముట్ట చెప్పబోతున్నారు? తెలుగుదేశానికి ఏమి జనసేనకి అవకాశాలు లేవు. జనసేనకి సరైనటువంటి క్యాండిడేట్ లేడు. తర్వాత ఏంటంటే అంత ఆర్థిక పరిస్థితులు తట్టుకునే పరిస్థితి మా ఏరియాలో జనసేన నాయకులు లేరు. ఒకటి ఆల్రెడీ అనకాపల్లిలో ఒకటి, ఎలమంచిలో ఒకటి ఇచ్చారు అంటున్నారు. అనకాపల్లి అనౌన్స్ చేశారు, ఎలమంచిలో కూడా వాళ్ళ లిస్టులో ఉన్నదని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏం చేద్దంటే కాపు మెజార్టీ ఉంది, అది అన్ని కులాల కంటే కాపు 5% ఎక్స్ట్రా ఉంది. అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి చేయాల్సిన పరిస్థితి అయితే లేదు కదా, వేరే నియోజకవర్గం నుంచి కూడా వచ్చి చేయాల్సిన పరిస్థితి ఇప్పటి రాజకీయాల్లో అయితే కొత్తగా కనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు, చేయొచ్చు, వారి ఇబ్బంది ఏం కాదు. అది ఇప్పుడు కాపు కాస్త
కాపు కులం ఎక్కువగా ఉంది కాబట్టి కాపు క్యాండిడేట్ ని డబ్బులు ఉన్నావు అంటే పైన తీసి పెట్టినా గానీ సక్సెస్ అవుతుంది అది. ఓకే, లోకల్లో ఉన్న వాళ్ళకైనా కాపీ ఇవ్వాలా లేదంటే బయట తీసినా కాపీకి ఇవ్వాలి తప్పదు. ఇప్పుడు అవతల కాపు క్యాండిడేట్ కాబట్టి ఒకటి. తర్వాత ఏంటంటే ఈ జనసేన ఉంది, గతంలో టీడీపీ తోటి ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఈ లీడర్షిప్. ఈ లీడర్షిప్ గతంలో ఇబ్బంది పడ్డారు టీడీపీ తోటి. ఆయన ఆయన పాలసీకి ఈయన చాలా ఇబ్బంది పడ్డాడు, కలుపుకోకపోవడం, కొద్దిగా చిన్న చూపు చూడడం, తొందరపాటు మాట్లాడడం, మొత్తం మీద ఏదో సాయం తీసుకుంటే సాయం తీసుకున్నాడు, నెగ్గాడు. నెగ్గిన తర్వాత ఏంటంటే ఎలా తోసేవారు అలా తోసేసేసి మనిషిలా చూడలేదు ఆయన్ని. అని చేత ఏంటంటే జనసేన అన్నది గతంలో ఉన్న నాయకత్వానికి జనసేన ఒప్పుకోదు. అని చేత ఏంటంటే కాపు కంపల్సరీ ఇవ్వాలి. తర్వాత ఏంటంటే 3 సార్లు ఇచ్చేసారు అవకాశం నియోజకవర్గంలో. రాజులు అన్న వాళ్ళు ఇంచుమించి ఏంటంటే ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. 20 కుటుంబాల్లో 10 కుటుంబాలు ఆల్రెడీ వైఎస్ఆర్సిపి, 10 కుటుంబాలు టీడీపీ, 10 కుటుంబాల్లో 2-3 ఉంటాయి ఈయనకు అనుకూలంగా, ఉన్న 7 కూడా ఈయన వ్యతిరేకం వల్లను. అలా ఉంటది. అలాంటి పరిస్థితుల్లో ఇంచుమించు 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఇంక మళ్ళా అవకాశం ఇవ్వకూడదు, ఇచ్చినా అది ఫెయిల్ అవుతుంది. అది అధిష్టాన దృష్టిలో కూడా ఉన్నది. అని చెప్తే ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే ఆయనే గతంలో ఎమ్మెల్యే ఓడిపోయినా జరిగి కానీ మళ్ళా తాతయ్య బాబు కాపు క్యాండిడేట్ని తీసుకొని ఆయనకి ఇన్ఛార్జి ఇచ్చారు. ఇన్ఛార్జి ఇచ్చారు కానీ ఆ ఇన్ఛార్జిని సరిగ్గా కార్యక్రమాలు చేయనివ్వలేదు. వీళ్ళు యాడ్ అవుతుంటారు. వీళ్ళు యాడ్ అయ్యి ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మీరు ఎందుకు స్తబ్దంగా ఉన్నారంటే మరి ఆయన మాతో తేడాగా ఉన్నాడు, మా దగ్గరికి ఈయన రానివ్వడు, మాతో సలహాలు చేయనివ్వడు, మాకు పనులు అప్పచెప్పనివ్వడు, ఆ ఎవరో ఒకరిద్దరు తయారు చేస్తాడు వీళ్ళు, ఆ వాళ్ళతోటే కార్యక్రమాల్లో వాళ్ళతోటే వ్యవహారం చేస్తూ ఉంటాడు. అలా ఉంటే 95% తెలుగుదేశం అంతా గమ్ముగా ఉంది. ఆ 5% ఉగ్రాలు అగ్రో ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకోవడం, వ్యవహారం చేసుకోవడం, ఏదో కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. ఇంకా ఏం చేసుకుంటే తర్వాత వద్దాం అని చెప్పేసి ఇంకా దాన్ని మనం పట్టించుకోలేదు. అయితే ఇది ఈ దృష్టికి వెళ్తుంది, అయితే తాతయ్యవా దృష్టికి వెళ్తుంది అవుతాను వెళ్తుంది కానీ ఇదేదో క్లియర్ అయితే దీన్ని ఏదో ఫైనల్ చేద్దాం అని చెప్పేసి ఆయన కూడా అలాగా ఎందుకు కూడా వాళ్ళతో పెద్దలతో గొడవలు ఎందుకంటే రాజుగారికి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్ కేటాయిస్తే రాజుగారికి కేటాయిస్తారా లేకపోతే ఇప్పుడు మీరు చెప్పారు కదా పేరు తాతయ్య బాబుకే ఇస్తారు, తాతయ్య బాబు గారు లేదు అంటే మాత్రం అవుటర్స్ ఇస్తారు. మొత్తం కాపుకే ఇవ్వాలి, మరొక వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ లేదు అక్కడ. నెక్స్ట్ వెలమా ఉంది, వెలమాలో కూడా ఉన్నాడు కానీ ఆయన తాలూకా పరువు కూడా ఈయన తీసేడు. ఏది ఫ్యాక్టరీ చైర్మన్ వాడు ఆయన కూడా మల్నాడిని ఆయన్ని కూడా పాడు చేశాడు ఈయన. ఈయనే చంద్రబాబు కంప్లైంట్ పెట్టి వ్యవహారం చేసి ఆయన్ని మన పరువు అంతా తీసాడు. చివరిగా అండి మీరు పార్టీకి ఏం సలహా ఇవ్వబోతున్నారు? పార్టీకి నా సలహా ఏంటంటే కార్యకర్తని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని కార్యక్రమంలో దించాలి. దించాలి అంటే మాత్రం ప్రతి గ్రామంలోనూ కూడా వాళ్ళే వీళ్ళే కలిపి ఒక సమన్వయ కమిటీ వేసి, సమన్వయ కమిటీ వేసిన తర్వాత ఆ సమన్వయ కమిటీకి ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఎలక్షన్స్ వరకు తాత్కాలికంగా ఉన్నటువంటి ఖర్చుల కోసం. అంటే ఎందుకు అంటున్నానంటే మాట నా జేబులో 10 రూపాయలు ఉంటే ఒక రకంగా ఉంటుంది, 10 రూపాయలు లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. అని చేద్దాం 10 మంది కూర్చున్నప్పుడు ఈ డబ్బులు ఉంటాయి కాబట్టి 10 మంది కూర్చుంటారు, 10 మందిని కేకేస్తారు, 10 మంది రోజు ఒకసారి సమావేశం అవడం ఆహ్వానం చేయడం ఉంటుంది. ఈ పరిస్థితి ఎప్పుడైతే వచ్చినదో ఇక్కడ ఏంటంటే వాలంటీర్ని ఎదుర్కోవాలి అని భయపెట్టాలి. ఎదుర్కోవడం అంటే భయపెట్టాలి వాలంటీర్ని. తర్వాత స్థానిక సంస్థలన్నీ కూడా వాళ్ళయి. స్థానిక సంస్థల సర్పంచ్ ఎంపీడిసి వార్డు మెంబర్లు ఎంపీపీ వీళ్ళందరినీ ఎదుర్కోవాలి. ఎదుర్కోవాలంటే అంత ఆసమాసిగా ఉండదు. వీళ్ళందరూ ఒకటైతే ఒకటవ్వగలిగితేనే సపోజ్ ఇప్పుడు ముందుకు వస్తారు కూడా ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీల తోటి ముగ్గురు కలిసి ఉంటారు, పార్టీ వస్తే జెండా ఇది పెట్టుకుంటారు, గ్రామంలో ఉంటే అలా ఉంటారు. ఎప్పుడు ఈ పార్టీ డెవలప్ అవుతుంది అక్కడ? అంటే పొద్దున ఒక పార్టీ రాత్రి ఒక పార్టీ లాగా అలా ఉండదు. పార్టీ అయితే తెలుగుదేశమే. అదేలేండి, గ్రామంలో కలిసి ఉండడం, వ్యవహారం చేయడం, ఫోన్లు చేసుకోవడం, మరుకోవటం ఎలా ఉంటది అంటే వ్యవహారాలన్నీ కూడా అంత కలిసి ఉంటాయి. కలిసి చేస్తూ ఉంటారు, కలిసి చేస్తూ ఉంటారు అలాగా. మళ్ళా
ఈ రాజుగారు కబురు రాకపోతేప్పటికి మళ్ళీ జెండా పెడుతూ మరి వెళ్తారు ఈ ముగ్గురును. అంటే అలా ఉంటది ఈ సమన్వయం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే వచ్చిందో 100% కార్యక్రమంలో దిగుతారు. అంచేత ఏంటంటే సర్పంచ్ని అడ్డుకోవాలన్నా, ఎంపీడీసీని అడ్డుకోవాలన్నా, వార్డు మెంబర్లు అడ్డుకోవాలన్నా, రూలింగ్ని అడ్డుకోవాలన్నా, ఇప్పుడు నాయకత్వాన్ని ప్రత్యేకించి ఏంటంటే ఒక ఎమ్మెల్యే స్థాయిని అడ్డుకోవాలన్నా, డిపార్ట్మెంట్లతో పట్టలు పట్టాలన్నా, వాటర్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి వాటర్ని డైరెక్ట్ గా తెచ్చుకునేటువంటి పరిస్థితి కావాలన్నా ఈవేళ మనం వాటర్ అన్నవాడు బయటకు రావాలా, సెపరేట్ అవ్వాలా, మీకు ట్రైన్ లో ప్రతి ట్రైనింగ్ కూర్చోవాలా. ఈ నాలుగు డివిజన్ ఒక డివిజన్ చేయడం అన్నా కదా, ఒక డివిజన్ ఎందుకు పెట్టాలంటే ఆ డివిజన్ అందరూ కూడా ఒకసారి కూర్చోబెట్టాలి. వాళ్ళు సరైనటువంటి వాళ్ళు మంచి మాటలు చెప్పి నాలుగు కాగితాలు ఇచ్చి ఒక మంచి భోజనం పెట్టి అలా రొటేషన్ ఎంత 10 రోజులు అయిపోద్ది. 10 రోజుల్లో ఒకటం తిరిగేసి మొత్తం నియోజకవర్గం అంతా 120 పంచాయతీలు, రోజు 12 పంచాయతీలు, ఉదయం కాదు సాయంకాలం కాదు, ఆటోమేటిక్ గా అయిపోద్ది. మళ్ళీ సెకండ్ టర్న్ మళ్ళీ ఈవేళ గ్రామంలో పెడతాం, 4 గ్రామాల్లో 5 గ్రామాల్లో గ్రామంలో పెడతాం, నెక్స్ట్ వల్ల ఇంకో గ్రామంలో పెడతాం. వీళ్ళందరూ వీళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు రాకపోతే మంది వస్తారు, వీళ్ళ బలం వీళ్ళ వ్యవహారం. ఇప్పుడు మిమ్మల్ని అధిష్టానం దూరం పెట్టినా కూడా పార్టీకే కట్టుబడి ఉన్నారని చెప్పేసి చెప్తున్నారా? 100% ఓటేయమన్నా ఓటేయమన్నా మేమే ఓటేస్తాం, మేమే ఓటేస్తాం, మేమే వ్యవహారం చేస్తాం, వాళ్ళతో సంబంధం లేదు మాకు. రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి మొదటి అడుగు మీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంటారు? అవుతుంది, అందులో అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం తెలుగుదేశం పార్టీ సరైనటువంటి వాటిలో నల్లలేదని కార్యకర్త నొక్కేస్తుంటారని 3 సంవత్సరాల నుంచి నేను తపతనే పడుతున్నాను. డిబేట్లు పెట్టో, లెటర్స్ పెట్టో, ఇంకోటో ఇంకోటో ఇంకోటో. మా ఊర్లో జెండాలు కడతాం మేము. మేము కట్టినటువంటి జెండా, మా ఊర్లో కట్టినటువంటి జెండా ఇచ్చి మా నియోజకవర్గంలో ఏ ఊర్లోనే ఉండవు. అంటే పార్టీని వదిలిపెట్టేటువంటి పరిస్థితి కాదు అక్కడ. నియోజకవర్గం మొత్తం నియోజకవర్గమే కాదు ఇచ్చిపించి ఏంటంటే మన విశాఖపట్నం జిల్లాలోనే అంత అన్ని తోరణాలు అన్ని జెండాలు కట్టినటువంటి పార్టీ గ్రామం లేదు. అంటే మా ఇంట్రెస్ట్ మా వ్యవహారం అలా ఉంటుంది. ఇప్పుడు అదండి మనం ఈరోజు మనం సింహాద్రి నాయుడు గారిని అడిగి తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉన్నారని, అధిష్టానం పక్కన పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీతోటే మొదటి అడుగు వేస్తానని చెప్పేసి, రేపు రానున్న ఎన్నికల్లో మొదటి అడుగు తనదే అవుతుంది, మొదటి ఓటు కూడా తనదే అవుతుందని, ఎవరిని అధిష్టానం ఎవరిని ఇన్ఛార్జ్గా నిలబెట్టినా ఎమ్మెల్యే సీటు ఇచ్చినా వారిని గెలిపించుకొని తీరుతామని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా పార్టీని బలోపేతం చేసి అందరినీ కలుపుకొని రేపు రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే సింహాద్రి నాయుడు గారు చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి మా స్టూడియోకి వచ్చి ఇవన్నీ చెప్పారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.